ఒక్కో రోజు ఒక టాపిక్ మాట్లాడతారు, ఏ రోజు ఏ టాపిక్ వస్తుందో ఏ రోజు ఏం మాట్లాడతారో ఎవరికి తెలియదు. దేవుని సహాయం అది. కాబట్టి ప్రతిరోజు మనం కొండతో వచ్చి ఖాళీ కొండతో నీళ్లు నింపుకొని వెళ్ళాలి. ఆసక్తి మనకు ఉండాలి. ఆసక్తి ఉంటేనే మనకు దీవెన, మనకు ఆశీర్వాదం. అందుకే కలిగిన వానికే ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి కలిగినది కూడా తీసివేయబడును అన్నాడు. కాబట్టి ఇక మీద అలా చేయకండి. ఎక్కడ సభలు జరిగినా 3 రోజులు వెళ్ళండి. సినిమాకి వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్తారు? వెళ్ళేవారు ఇంటర్వెల్లో వెళ్ళేవారా? క్లైమాక్స్లో వెళ్ళేవారా? పేర్లు ముందు నుంచి చూస్తేనే ప్రశాంతంగా చూస్తారు, లేకపోతే పక్కన ఉన్నోడిని చంపేయరు. ఈ 5 నిమిషాలు ఏమైంది ఏమైంది ఏమైంది, హీరో చచ్చాడా బతికాడా అని. కాబట్టి అలా ఎప్పుడు చేయకండి. ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవ, మహోన్నతుడా, మహాగనుడా, మహాశక్తి సంపన్నుడా, కృపగలిగిన మా ప్రభువ, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తువారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, ఇంతవరకు మిమ్మల్ని మహిమపరచడానికి మీరు సహాయం చేశారు. వాక్యం ద్వారా తండ్రి మీ యొక్క జ్ఞానాన్ని మీ పిల్లల హృదయాలలో విత్తబోతూ ఉండగా మీ దీనదాసుడు నేను నన్ను జ్ఞాపకం చేసుకుని మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. మీ పిల్లలు కేవలం వినువారు మాత్రమే ఉండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటలను అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ పిల్లలతో సూటిగా మీ మాటల ద్వారా మాట్లాడండి. ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెబుతోంది. రాత్రి మనం మాట్లాడుకున్నాం, మనం ఎప్పుడు ఒక పద ప్రయోగం చేస్తూ ఉంటాం, అన్యజనులు అన్యజనులు అన్యజనులు. మరి మనమెవరు? ధన్యజనులు. మేము ధన్యులము, మిగిలిన వారందరూ ఎవరు? అన్యులు. ఇది మన భావన. మేము బాప్తిస్మం పొందాం కాబట్టి, మేము రక్షణలోకి వచ్చాం కాబట్టి, మేము సంఘానికి వెళుతున్నాం కాబట్టి మేము అన్యులు మేము ధన్యులు అనుకుంటున్నాం. వాళ్ళు ఎవరు రాలేదు కాబట్టి వాళ్ళందరూ అన్యులు అన్న భావనలో మనం ఉన్నాం. కానీ ఒక మాట చెప్పమంటారా? గట్టి మాట, మంచి మాట. తీర్పు మొదలయ్యాక మొదట ఎక్కడ స్టార్ట్ అవుతుందట? తీర్పు మొదట ఎక్కడ స్టార్ట్ అవుతుందని బైబిల్ చెప్తోంది. చూస్తారా బైబిల్లో? తీర్పు ఎక్కడ స్టార్ట్ అవుద్ది అనగానే టక్ మనం ఏమంటామంటే, ఇంకెక్కడా, అన్యజనుల దగ్గరే అంటాం. ఎందుకంటే వారు నమ్మని వారు, మేము నమ్మిన వారము కనుక అంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? తీర్పు ఎక్కడ స్టార్ట్ అవుతుంది నాయనా అని అంటే, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక చదవండి, అందరూ కూడా చదవండి. ఏం చెబుతున్నాడో, ఏం వ్రాయబడిందో ఒక అద్భుతమైన మాట. 4వ అధ్యాయము 17వ వచనం చదువుదామండి. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే, ఎందుకు దేవుని ఇల్లు అంటే ఎవరు? దేవుని సంఘమే దేవుని ఇల్లు. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తక విధేయులైన వారి గతి ఏమవును? క్వశ్చన్ మార్క్. నెక్స్ట్, మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుస్తారు? చూసారా దేవుని ప్రశ్నలు ఎలా ఉన్నాయో? నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుస్తారని అడుగుతున్నాడు. అంటే తీర్పు ఎక్కడ ప్రారంభమవుతుందని చెప్తున్నాడు? ముందు మన ఇంటి దగ్గరే ప్రారంభమవుతుంది అన్నాడు. ముందు మన దగ్గరే. కాబట్టి మనం రాత్రి చెప్పుకున్నట్టుగా బాప్తిస్మం పొందేశాం కదా, సేఫ్ సైడ్ వచ్చేసాం, హ్యాపీగా ఉన్నాం, మాకే ఇబ్బంది లేదని అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ముందు దేవుడు ఇంటిని శుభ్రం చేస్తాడట. ముందు దేవుడు తీర్పు అంటూ ప్రారంభిస్తే మన దగ్గరే ప్రారంభిస్తానంటున్నాడు. మనల్నే లెక్క అడుగుతానంటున్నాడు. మనల్నే నిలదీస్తానంటున్నాడు. మనల్నే ప్రశ్నిస్తానంటున్నాడు. కానీ మనమేమని ధైర్యంతో ధీమాతో బతికేస్తున్నాం?
వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్దులండి, మనకేం పర్లేదు అనుకుంటున్నాం. నమ్మేసినంత మాత్రం నువ్వు ఏదో గొప్పోడివని కాదు, గొప్పదానివని కాదు. నమ్మనంత మాత్రాన వాళ్ళు ఏదో పనికిరాని వాళ్ళు, పనికిమాలిన వాళ్ళని కాదు. దేవుని దృష్టికి అందరూ సమానమే. ఆయనకు పక్షపాతము లేదు. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి తీర్పు తీర్చివాడు కన్న తండ్రి అని చెబుతోంది బైబిల్. ఎవరట ఆయన? పక్షపాతము లేకుండా క్రియలను బట్టి తీర్పు తీర్చివాడు కన్న తండ్రి. కాబట్టి నమ్మని వారికంటే నువ్వు గొప్పవాడివే, గొప్పదానివే ఎప్పుడంటే నమ్మిన దానిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటున్నప్పుడు, రాత్రి చెప్పినట్టు గట్టిగా పట్టుకున్నప్పుడు, గట్టిగా ఆ రక్షణలో కొనసాగుతున్నప్పుడు. అవేవి లేకుండా నీకు నచ్చినట్టుగా, నీ ఇష్టానుసారంగా, నీ మనస్సుకు నచ్చినట్టుగా హ్యాపీయెస్ట్ లైఫ్ని లోకంలో లోకానుసారంగా పాపపు బ్రతుకుని ఎంజాయ్ చేసేద్దాం అనుకుంటే ఆయన శిక్షాస్మృతి ప్రకారంగా తీర్పు తీరుస్తాడు, ఆయన చట్ట ప్రకారంగా తీర్పు తీరుస్తాడు. సో ఆయన శిక్షాస్మృతి ప్రకారంగా, ఆయన చట్ట ప్రకారంగా తీర్పు తీర్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు నేను లెక్క చెప్పవలసిన వారమై ఉంటాం. ఈరోజు ఒక అద్భుతమైన సందర్భాన్ని మీతో పంచుకుంటాను, జాగ్రత్తగా వినండి. అండ్ యాక్చువల్లీ ఒక టాపిక్ మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఎందుకో నా మనసు వేరే టాపిక్ మీదకి మళ్ళీపోయింది. అదే మీకు అవసరమేమో మరి నాకు తెలీదు. సో అందుకని నేను ఏ టాపిక్ అయితే మాట్లాడాలనుకుంటున్నానో ఈరోజు ఆ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా జాగ్రత్తగా వినాలి మీరు. బైబిల్ కేవలం క్రైస్తవులే చదువుతున్నారనుకుంటే పొరపాటు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బైబిల్ మతోన్మాదులు కూడా చదువుతున్నారు. ఎందుకు బైబిల్ చదువుతున్నారంటే వాళ్ళు బైబిల్ని తప్పుబట్టాలి, యేసుక్రీస్తు ప్రభు వారి మాటల్ని తప్పుబట్టాలి, బైబిల్ ఒక అబద్ధాల పుస్తకం అన్నట్టుగా సమాజానికి చూపించాలన్నది సాతాను వాళ్ళకి పుట్టించినటువంటి తాపత్రయం. అయినంత మాత్రాన ఆకాశం మీద ఉమ్మేద్దామని అనుకునే వాళ్ళ యొక్క తాపత్రయం గెలుస్తుందా అంటే గెలవదు. వాళ్ళు పడే తాపత్రయం అంతా ఆకాశం మీద ఉమ్మేద్దామనే, కానీ ఇట్స్ నాట్ పాసిబుల్. దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. ఆయన వ్రాయించిన ప్రతి మాట అద్భుతమే, అమోఘమే. వాళ్ళు ఏమని అడుగుతారంటే, మీరు ఆత్మలుగా శిక్ష అనుభవిస్తారని బైబిల్ చెబుతోంది కదా. అవును కదా, మనం శిక్ష ఎలా అనుభవిస్తాం? ఆత్మగా తండ్రి సన్నిధికి వెళతాం, అక్కడ మనం శిక్ష అనుభవించవలసిన వారమై ఉంటాం. ఒకవేళ మన నడవడికను దిద్దుకొనకపోతే, ఒకవేళ మన క్రియలను శుద్ధీకరించుకొనకపోతే, ఇక్కడ సేవకుడని విశ్వాస అని ఏమి ఉండదు. ఇంకా సేవకుడికి డబుల్ డోసు. అదే వ్రాయబడింది బైబిల్లో, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని ఎరిగి మీలో అనేకులు బోధకులు కాకుండుడి కత్తి మీద సామురా నాయన బోధ చేయడం అంటే, బటన్ వెళ్తేనంత ఈజీ కాదు, చాలా కష్టం. కత్తి మీద సామది. ఓ బోధకుడా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదని ఎరిగి మీలో అనేకులు బోధకులు కాకుండండి. సో విశ్వాసులకు, బోధకులకు కూడా మొదట తీర్పు మనింటి దగ్గరే ఆరంభమవుద్ది అంటున్నాడు. ఆత్మగా మీరు బాధ అనుభవించాల్సిన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతారు అంటున్నాడు. మతోన్మాదులు సరిగ్గా యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడిన ఆ మాటలనే టార్గెట్ చేశారు. ఏం మాట్లాడారు యేసుక్రీస్తు ప్రభు వారు? ఒకసారి చూద్దాం మత్తయి సువార్త. ఆయన మహాజ్ఞాని. యేసుక్రీస్తు ప్రభు అనగానే మహాజ్ఞాని. ఆయన జ్ఞానానికి మించిన జ్ఞానం ప్రపంచంలో ఎవ్వరికీ లేదండి. అంత గొప్ప జ్ఞాని యేసుక్రీస్తు ప్రభు వారు. మత్తయి సువార్త 7:19 ఒకసారి చూడండి. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి ఎక్కడ వేయబడును? అగ్నిలో వేయబడును. ఇది బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్. 3:3 బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు చూడండి. మత్తయి సువార్త 3:12 చూద్దాం. ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను పొట్టులో పోసి
ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ఏ అగ్నిట? ఆరని అగ్ని. ఆరని అగ్ని, ఆరని అగ్నితో పొట్టును కాల్చి వేస్తాడని బాప్తిస్మిచ్చి యోహాను గారు ఏదైతే చెబుతున్నారో అదే విషయాన్ని కొనసాగింపుగా మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ చదవండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 19వ వచనం. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి ఎక్కడికి వెళ్ళిపోద్దట? అగ్నిలో వేయబడదు. అలాగే 13వ అధ్యాయము 40వ వచనం కూడా ఒకసారి చూద్దాం. 13వ అధ్యాయము 40వ వచనం. గురుగులు ఎలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే అలాగే యుగ సమాప్తి యందును జరుగును. చూసారా? గురుగులు కూల్చబడి ఎలాగు అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములు నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి ఎక్కడ వేస్తారట? అగ్నిగుండములో పడవేయుదురు అన్నాడండి. అగ్నిగుండములో పడవేయుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొడుకుటయు ఉండును. 50వ వచనం కూడా చదువుదాం. వీరు అగ్నిగుండములో పడవేయబడుదురు పడవేయుదురు, వీరిని అగ్నిగుండములో పడవేయుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. చూసారా? ఇవన్నీ కూడా ప్రభు చెప్తున్నటువంటి మాటలు. అలాగే మత్తయి సువార్త 18వ అధ్యాయము మత్తయి సువార్త 18వ అధ్యాయము మత్తయి సువార్త 18వ అధ్యాయం కూడా ఒక్కసారి చూద్దాం ప్రియులారా. 8వ వచనం 9వ వచనం చూద్దాం. నీ కన్ను నిన్న అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. రెండు కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట మేలు. అగ్నిగల నరకము అంటున్నాడు ఇక్కడ. అలాగే మిమ్మును చంపువారికి భయపడకూడి, మీ దేహమును చంపువారికి భయపడకూడి, మీ దేహమును ఆత్మను కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఇవన్నీ కూడా ప్రభు మాట్లాడినటువంటి మాటలు. ఆరని అగ్నితో పొట్టును కాల్చి వేస్తాడని, ఆరని అగ్ని అనేది ఒకటి ఉందని, ఈ ఆరని అగ్ని ఆ అగ్ని ఆరదని ఆత్మ చావదని. మార్కు సువార్త 9వ అధ్యాయము 44వ వచనం అది కూడా ఒకసారి చూసేయండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 44వ వచనం మార్క్ సువార్త ఏ అగ్నిటది? ఆరని అగ్ని, ఆరని అగ్ని. తర్వాత పోవుట కంటే 48వ వచనం కూడా ఒకసారి చదువుదాం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఇవన్నీ సాక్షాత్ ఎవరు చెప్పిన మాటలు? యేసుప్రభు చెప్పిన మాటలు. ఇప్పుడు చాలామంది చదివి ఏమంటున్నారంటే ఆరని అగ్ని అంటూ ఉంటుందా? అసలు ఉంటుందా ఆరని అగ్ని అంటూ ఉంటుందా? అమెజాన్లో అడవులు తగులబడిపోయాయి. అమెజాన్ అడవులు భయంకరమైన జ్వాల అగ్నికీలలు ఆకాశాన్ని అంటుకున్నాయి. ఆరిపోయాయా లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఆరని అగ్ని అంటూ ఉండదు. కొంతకాలానికైనా అది ఏమైపోవాలి? ఆరిపోవాలి. ఇదొక ప్రశ్న అయితే, మరో ప్రశ్న ఏంటంటే ఆత్మ అనేది కంటికి కనబడదు కదా. మీ ఆత్మను నరకములో నశింపజేయగలవాడు అంటున్నాడు. మరి ఆత్మను కాల్చడానికి అగ్ని ఏంటి? శరీరాన్ని కాల్చడానికి అయితే అగ్ని ఉంటుంది, ఎందుకంటే ఇది భౌతికమైనటువంటి శరీరం కాబట్టి. ఆత్మ అనేది కంటికి కనబడదు కదా, మరి అది దృశ్యమైనది కాదు కదా, అదృశ్యమైనది కదా. ఆత్మ అనేది దృశ్యమైనది కాదు, అదృశ్యమైనది. అదృశ్యమైన దానిని అగ్ని ఎలా కాలుస్తుంది? ఇది మరో ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలేసి మీ బైబిల్ కట్టుకథలు పుస్తకం లాంటిది, మీ బైబిల్ అర్థం పర్థం లేకుండా ఉంది, మీ బైబిల్ని సరిగా రాయలేదు అని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. పోనీ మనం ఏమైనా అర్థం చేసుకున్నామా వీటిని అంటే, నిజంగా అర్థమైతే తప్పు చేస్తామా? నిజంగా అర్థమైతే ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతామా? నిజంగా అర్థమైతే ఇష్టం వచ్చినట్టు జీవిస్తామా? నిజంగా అర్థమైతే మోసపూరితమైన జీవితానికి అలవాటు పడతామా? నో నో,
అసలు అలాంటి తప్పు పని చేయాలంటే నేను భయం పడుతుంది, భయం పడుతుంది. ఎందుకంటే చట్టాలు కఠినంగా ఉన్నాయి అని తెలిసినప్పుడు ఎవడో కూడా తప్పు చేయడానికి ఇష్టపడ్డు. చట్టం కఠినంగా లేదు అన్నప్పుడు ఎవడైనా ఏ తప్పైనా చేయటానికి రెడీ అయిపోతాడు. మీరు ఒక్కసారి ఆలోచించండి, బైబిల్ ఇంత స్పష్టంగా చెబుతోంది కదా, ఆరణ యజ్ఞ ఉంది అంటుంది. మరి ఆరణ యజ్ఞ ఉంది అంటే ఎక్కడుంది ఆరణ యజ్ఞ, అసలు ఆరణ యజ్ఞ ఉంటుందా అని అడుగుతున్న వాళ్ళకి చిన్న ఆన్సర్ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. కొంతమంది అడుగుతారు, పాసర్ల పూళ్ళోనట బ్లో అవుట్ మండిందట, మరి కొన్నాళ్ళకి ఆరిపోలేదా అన్నారు. పాసర్ల పూళ్ళో బ్లో అవుట్ తెలుసు కదా, మన చిన్నతనంలో జరిగింది అది. ఓ భయంకరంగా మంటలు మండుతుంటే ఎక్కడో అమెరికా నుంచి వచ్చారు స్పెషలిస్టులు, వాళ్ళు వచ్చి ఆరిపితే తప్ప మంటలు ఆరలేదు. చాలా భయంకరమైన బ్లో అవుట్ అది, చాలామంది పెద్దలకు తెలుసు అది, పాసర్ల పూడి బ్లో అవుట్. మరి అలాంటివి ఆరిపోయాయి కదా, మరి ఆరనగ్గిన ఏంటి అనే ప్రశ్న ఉంటే, ఒక్కసారి సరైన ఎండాకాలం కదా మనకి మొదలైంది, ఆకాశంలోకి చూస్తే సూర్యుడు కనబడుతున్నాడు మనకి. సూర్యుడు అనగానే అది మండుతున్న అగ్నిగోళం, హీలియం వాయువులతో బగబగా మండిపోతున్నటువంటి ఒక అగ్నిగోళమే సూర్యగోళం. ఆ గోళం మన తాతల కాలంలో మండిందా, మన ముత్తాతల కాలంలో మండిందా, ఎప్పటి నుంచి మండుతుంది, ఎప్పటి నుంచి మండుతుంది, అది సృష్టింపబడిన నాట నుండి నేటి వరకు మండుతూనే ఉంది. పోనది ఏమైనా చిన్నదనుకుంటున్నారా, మన భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దదే సూర్యుడు. ఎన్ని లక్షల రెట్లు, 13 లక్షల భూములు కలిపితే, మన భూగోళం లాంటి భూగోళాలు 13 లక్షల భూగోళాలు కలిపితే ఒక సూర్యగోళం అవుతుంది. అలాంటి అతిపెద్ద సూర్యగోళం హీలియం వాయువులతో బగ మండిపోతుంది కొన్ని వేల సంవత్సరాల నుండి. దేవుడు సృష్టించిన నాట నుండి నేటి వరకు ఆ సూర్యగోళం మండుతూనే ఉంది. అది ఆరిపోతే మనకి ఎండాకాలం ఉండదు, మండే కాలం ఉండదు, ఇంకే కాలం ఉండదు. అది మండుతుంది కాబట్టే మనం వెలుగుతున్నాం, భూమి మీద హాయిగా జీవిస్తున్నాం. ఆ వెలుగే భూమి మీదకి వస్తుంది. ఇప్పుడు కూడా మనకు మధ్యలో వెలుగుంది, అది కూడా సూర్యుడి వెలుగే. అది ఎలా, సూర్యుడు కాంతినే చంద్రుడు తీసుకుంటున్నాడు. చంద్రుడు స్వయం ప్రకాశక శక్తి కలిగిన వాడు కాడు. ఆ సూర్యకాంతి చంద్రుడి మీద పడుతుంటేనే చంద్రుని వెలుగు భూమి మీదకి వస్తుంది. సో అప్పటి నుండి ఇప్పటి వరకు మన తాతల ముత్తాతల కాలం నుంచి మండుతూనే ఉన్నాడు. మనం వేసుకున్న మంట కాసేపు మండి ఆరిపోద్ది, మన గ్యాస్ బండ కాసేపు మండి ఆరిపోద్ది, కానీ సూర్యుడు అనే ఆ గ్యాస్ బండ హీలియం వాయువులతో మండిపోతున్నటువంటి ఆ గోళం నేటికీ ఆరలేదు. అసలు దానికి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? శాస్త్రవేత్తలు తలలు పట్టుకుని 100 సంవత్సరాల నుండి పరిశోధనలు చేస్తున్నారు, ఇప్పటికీ వాళ్ళకి అంతు చెక్కలేదు ఆ రహస్యం. ఇప్పటికీ వెనకాలేదో ఒక అతీంద్రియమైన శక్తి ఉందంటున్నారు, అంతే. ఒక మహాశక్తి ఏదో ఉంది, ఆ శక్తి నడిపిస్తుంది, ఆ శక్తి దేవుడని వాళ్ళు ఒప్పుకోరు. కానీ మనకు తెలుసు, బైబిల్ చాలా స్పష్టంగా చెబుతోంది, ఆ శక్తి ఎవరు, దేవుడే. దేవుడు ఆరణి అగ్ని సృష్టించగలిగే సమర్థుడు, ఆరణి అగ్నిలోనికి ఆత్మను పంపించగలిగే సమర్థుడు. మీకు మాట చెప్తాను, మా ఏరియాలో ఒక ఆవిడ, ఒక అమ్మాయి యంగ్స్టరే, భర్త మీద కోపం వచ్చి పుట్టినరోజునాడు బయటికి తీసుకెళ్ళన్నాడని, పుట్టినరోజునాడే కిరసనాయిలు పోసుకుని మాట అనుకుని అది కాస్త పెరిగి పెద్దదై వాడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాడిని భయపెట్టాలనుకుందో బెదిరించాలనుకుందో తెలియదు కానీ ఒంటి మీద కిరసనాయిలు పోసుకుని అంటించేసుకుంది.
అంటిం చేసుకున్న తర్వాత ఇంకా భర్త కిందకెళ్ళి బైక్ స్టార్ట్ చేస్తున్నట్టున్నాడు వెళ్ళిపోవడానికి, లబో దిబో అని కేకలేసేస్తుంటే పరుగు పరుగున పైకి వచ్చాడు. మంటలు గాలిపోతుంది అప్పుడే, గబ 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 ఏదో దుప్పట తీశాడు, నీళ్లు చల్లాడు, మొత్తం మీద మంటలైతే ఆరిపాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు, మంటలు ఆరిపారు, అరుస్తోంది, బాబోయ్ బాధ, అమ్మో బాధ, చచ్చిపోతున్నాను బాబోయ్, తట్టుకోలేకపోతున్నాను బాబోయ్ బాబోయ్ అని ఏడుస్తుంది. సో అక్కడ నుంచి ఇమ్మీడియట్గా అంబులెన్స్కి కాల్ చేసి అరిటాకుల మీద అది పడుకోబెడతారు. ఇంకా అక్కడ నుంచి కాలిపోయిన చాలా కర్మ అనమాట ఇక వాళ్ళకి. సో అక్కడ నుంచి తీసుకెళ్ళిపోయారు. చాలా భయంకరమైన కర్మ అలాంటి పిచ్చి పనులు చేసిన వాళ్ళకి. వాళ్ళు అనుభవించే కర్మ ఎవరు అనుభవించరు. సో తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత హాస్పిటల్లో కూడా అరుస్తూనే ఉంది అంతా అయిపోయింది. 3 రోజులకో 4 రోజులకో చచ్చిపోయింది. ఏమనొస్తారాలే, చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు సేవాన్ని పోస్ట్ మార్టం అది చేసేసిన తర్వాత భర్తకు అప్పగించేశారు. ఇప్పుడు తీసుకొచ్చారు, బంధువులందరూ తీసుకొచ్చారు, ఆ శవాన్ని తీసుకొచ్చారు, శ్మశానానికి తీసుకెళ్లారు. వాళ్ళ సంప్రదాయం ప్రకారం కట్టెలు పేర్చారు, కట్టెల మీద పడుకోబెట్టారు, మళ్ళీ అదే కిరసనాయిలు పోశారు, మళ్ళీ అదే అగ్గిపుల్ల వేశారు. కానీ ఇప్పుడు అరవట్లా, బాబోయ్ అమ్మోయ్ కాలిపోతున్నాను బాబోయ్ నన్ను తీసేయండి బాబోయ్ అనట్లా. ఏ అంటే ఆత్మ శరీరంలో నుండి వెళ్ళిపోయింది. ఆత్మ శరీరంలో ఉంటేనే శరీరానికి బాధ నొప్పి. ఆత్మ శరీరంలో నుండి వెళ్ళిపోతే శరీరానికి బాధ ఉండదు, ఇక నొప్పి ఉండదు, ఏ ఉండదు. కానీ ఆత్మకు బాధ ఉంటుంది. ఇప్పుడు మీరు గ్రహించాలి, బాధ శరీరానిక ఆత్మక అంటే దేనికి? ఆత్మకే. అందుకే ఆత్మ మనలో ఉంటే మనం మాట్లాడతాం. ఆత్మగా మనం వెళ్ళిపోతే మన నోరు మాట్లాడదు, మన కన్ను చూడదు, మన చెయ్యి పనిచేయదు, మన కాలు నడవదు, నిలబడదు. శాస్త్ర ప్రపంచం ఆత్మను నమ్మదు, వైద్య ప్రపంచం ఆత్మను నమ్మదు. దెర్ ఈజ్ ఎ పవర్ అంటారు అంతే. దెర్ ఈజ్ ఎ పవర్. వాట్ ఈస్ దట్ పవర్? ఆత్మ వాళ్ళు నమ్మరు. కానీ బైబిల్ చెబుతోంది, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. సో అలాంటి ఆత్మ బాధను భరించడానికి 6వ అగ్నిలోనికి వెళ్ళాలి. అంటే దేవుడు ప్రత్యేకంగా ఒక అగ్నిని సృష్టించి ఉంచాడు పాతాళ లోకంలో. దాని గురించి బైబిల్ గ్రంథంలో ముందే వ్రాయించాడు, దాని గురించి కొన్ని సూచనలు కూడా చూపించాడు. అగ్నిని సృష్టించగలడా దేవుడు అంటే, ఒక మాట చెప్తాను జాగ్రత్తగా వినండి, ఒక్కసారి నిమ్మలంగా మనసు పెట్టి ఆలోచించండి. ఈ ప్రకృతిలో మనం పుట్టే సమయానికి ప్రకృతి అంతా ఉందా లేదా? ఉంది కదా. ఈ డిజైనింగ్ అంతా ఎవరు చేశారు? దేవుడే చేశాడు. ఇప్పుడు మనం చూస్తున్న అగ్నిని చేసింది ఎవరు? దేవుడే. మనకి కనబడని గాలిని చేసింది ఎవరు? దేవుడే. మనకి కనిపిస్తున్న నీటిని చేసింది ఎవరు? దేవుడే. దృశ్యమైనవి కానివ్వండి, అదృశ్యమైనవి కానివ్వండి, ప్రకృతిలో ప్రతి పదార్థాన్ని చేసింది ఎవరు? దేవుడే కదండి. ఆయన చేశాడు కాబట్టే మనం వాడుకుంటున్నాం, చూస్తున్నాం. ఇవన్నీ మనకు పరిచయం చేసింది ఆయనే. చివరికి తల్లి కడుపులో మన దేహాన్ని చేసింది కూడా ఆయనే. ఆదాము అవ్వ అనే మొదటి మానవుల్ని చేసింది కూడా ఆయనే. సమస్తానికి సృష్టికర్త ఆయనే. ఆయనే దేవుడు. సమస్తాన్ని సృష్టించాడు. ఆయన ద్వారానే మనకి ఇవన్నీ పరిచయం. వీటి మీద మనం పరిశోధనలు చేసుకున్న విషయాలు తెలుసుకుని అసలు 6వ అగ్ని ఉండదు అంటే ఎలా? ఆత్మను ఏ అగ్ని కాల్చజాలదు అంటే ఎలా? దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అది నిరూపించాడు చాలా చోట్ల బైబిల్ గ్రంథంలోనే. ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. బైబిల్ గ్రంథంలోనే కొన్ని చోట్ల కొన్ని రుజువులు చూపించాడు, కొన్ని ఆధారాలు చూపించాడు. ఒక్కసారి మీరు నిర్గమకాండం 3వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయము అందరూ కూడా చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ రెఫరెన్స్. నడిమిని ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యహోవా అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని ఆ పొద కాలిపోలేదు. మోషే గారట హోరేబులో
తన మందను మేపుకుంటూ ఆ అరణ్యం అవతలకి ఆ దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాడట. అక్కడికి వచ్చేసరికి దూరం నుండి చూస్తున్నాడు, ఒక పొద మండుతుంది. ఒక పొద ఏం చేస్తుంది? మండుతుంది. మండుతుంది అంటే కాసేపటికి ఏమైపోతుంది? ఏమైపోతుంది చెప్పండి? మాడిపోద్ది. పొదంతా మాడిపోద్ది. అందులో ఉన్నటువంటి సొరికంతా అయిపోయి మంట కూడా ఏమైపోద్ది? ఆరిపోద్ది. ఏదైనా సరే ఒక పుల్ల మండించామనుకోండి, పుల్లలో ఉన్న సారం అంతా అయ్యేంత వరకు బగబగా మండిపోద్ది. సారం అయిపోగానే మెల్లిగా మంట తగ్గుముఖం పడుతుంది. ఆ మంట మెల్లిగా ఏమైపోతుంది? ఆరిపోతుంది. మనం కూడా శీతాకాలంలో ఒట్టి గడ్డితో మంట వేసుకుంటాం. ఆ గడ్డిలో సారం ఉన్నంత వరకు మంట పైకి లేస్తుంది. ఆ గడ్డిలో సారం తగ్గిపోగానే మంట మెల్లిగా ఏమైపోద్ది? ఆరిపోద్ది. ఇక్కడ ఏం జరుగుతుంది మరి? సిచ్యువేషన్ సీన్ వెరైటీగా లేదు, వెరైటీగా లేదు. ఎంత వెరైటీగా ఉందంటే, మోషే గారు దూరం నుంచి చూస్తున్నారు. దూరం నుంచి చూస్తుంటే ఒక పొద మండుతుంది, కానీ కాలిపోట్లా. మంట మాత్రం గట్టికొస్తుంది, కానీ పొద కాలట్లా. మంట మండుతుంది కానీ పొద కాలట్లా ఏంటని చెప్పేసి దగ్గరికి వెళ్ళాడట. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదని అనుకోని. చూసారా, దేవుడు తన శక్తిని అనేక మార్లు బయలుపరిచాడు. పొదకు కూడా తీసుకోమా మనం? ఒక పొద మండుతుంటేనే కాలిపోకుండా చేయగలిగిన సమర్థుడు, కాలకుండా పొద మండగలిగేలా చేయగలిగినటువంటి సమర్థుడు నీ ఆత్మను ఆరని అగ్నిలో కాల్చలేడని ఎలా అనుకుంటున్నావు? ఆత్మకు సృష్టికర్త ఆయనే కదా. ఆయనకు అసాధ్యమైంది ఏముంది? ఆయనకు తెలియని టెక్నాలజీ ఉంది. ఈరోజు మనం వాడుతున్న టెక్నాలజీ అంతా ఆల్రెడీ మనకు ఆయన ఇచ్చిందే. నువ్వు వాడుతున్న కంప్యూటర్ కానివ్వు, మొబైల్ కానివ్వు, సెల్ నెట్వర్క్ కానివ్వు, ఎనీథింగ్, ప్రతిదీ కూడా ఆయన మనకిచ్చిందే. మనం వాడుకుంటున్నాం, మనం ఏం కొత్తగా తెచ్చుకోలేదు. ఈ ప్రకృతిలోకి ఏదీని తెచ్చుకున్నావా? ఆల్రెడీ ప్రకృతిలో ఉన్న వనరులే తీసుకుని మనకు నచ్చినట్టు వాడుకుంటున్నాం, కనిపెట్టుకుంటున్నాం. ఆయన పెడితే ఇక్కడ మనం కనిపెడుతున్నాం, ఆయన పెట్టకపోతే నువ్వేం కనిపెడతావు? బూడిద. ఆయన పెడితేనే నువ్వేదైనా కని పెట్టగలవు. ఆయన పెట్టకపోతే నువ్వెక్కడ కనిపెట్టగలవు? నీ వల్ల కాదు. చూడండి, వింత అక్కడ ఈ వింత గొప్ప వింత అని కూడా రాశాడు చూడండి. నాలుగో చిన్నలో గొప్ప వింత చూసేదని అనుకున్నాడట. ఏంటండి ఇక్కడ? పొదేమో బగబగ బగబగ మండిపోతుంది, పొద మండిపోతుంది, కానీ అదేమో కాలిపోవట్లేదు, విచిత్రంగా ఉంది. మంటలు మాత్రం బాగా లేస్తున్నాయి. నేను చాలాసేపటి నుంచి వస్తున్నాను దాన్ని, చాలాసేపటి నుంచి అది మండుతూనే ఉంది, కానీ పొద కాలిపోవట్లేదు. మంటలు అయితే కనబడుతున్నాయి, మంటలు కనబడుతున్నాయి, పొద పొదలాగే ఉంది, మంటలు కనబడుతున్నాయి. ఏంటి విచిత్రం? ఆ వింత ఏదో చూద్దాం అని అక్కడ వరకు వెళ్ళాడట. ఆ గొప్ప వింత చూసేదనని. ఈ సందర్భాన్ని చదువుతుంటే మనకేమర్థం అవుతుంది చెప్పండి? దేవుడు ఏదైనా చేయగలిగేటువంటి సమర్థుడు. శరీరాన్ని కాల్చగలిగే అగ్ని ఆయన దగ్గర ఉంది, ఆత్మను కాల్చగలిగే అగ్ని కూడా ఆయన దగ్గర ఉంది. ఆయన ఎంత గొప్పవాడో మరో ఉదాహరణ మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. బైబిల్ని చాలా లోతుగా అధ్యయనం చేయాలి. నేను చెప్పాను కదా, రాత్రి పిచ్చిగా చదవాలనిపిస్తుంది. నేను బైబిల్ చదివేటప్పుడు అలాగే చదువుతాను. బైబిల్ అధ్యయనం చేసేటప్పుడు నేను అలాగే అధ్యయనం చేస్తాను. నాకు బైబిల్ మీద ఉన్న ప్రేమ అలాంటిది. అందుకే మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోను నేను. అరే, కొన్ని సందర్భాలు చాలా అద్భుతంగా ఉన్నాయి కదా, కొన్ని సందర్భాలు చాలా ఆలోచనాత్మకంగా ఉన్నాయి కదా. అందుకే మతోన్మాదులు ఎవరైనా బైబిల్ గురించి తప్పుగా మాట్లాడినా చాలా ధీటుగా సమాధానం ఇస్తాను నేను, చాలా ధీటుగా. ఎందుకంటే బైబిల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే నాకు నచ్చదు, బైబిల్ని ఎవరైనా చిన్నగా మాట్లాడితే నాకు నచ్చదు. ఎందుకంటే అది దైవ గ్రంథం, పరలోకము నుండి భూమి మీదకు పంపబడిన గొప్ప దివ్య గ్రంథం కాబట్టి. దేవుడు మనకిచ్చిన మంచి బహుమానం అండి దేవుని గ్రంథం, దేవుని వాక్యం. నశించిపోతున్న మన జీవితాన్ని వెలిగించడానికి దేవుడు ఇచ్చాడు. ఎన్నో జ్ఞాన సంగతులు మనకు నేర్పిస్తున్నాడు, ఎన్నో అద్భుతమైన విషయాలు అందులో పొందుపరిచాడు. నేర్చుకునే మనసు మనకుంటే నేర్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రైట్. ఈ సందర్భాన్ని మనం చూసాం. మరో వింతైన సందర్భాన్ని మనం దైవ గ్రంథంలో నుండి చూడగలిగితే, ప్రియమైన దేవుని ప్రజలారా, మరో మాట మీకు చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. రాజుల రెండవ గ్రంథం 2వ అధ్యాయము
రాజుల రెండవ గ్రంథం రెండవ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూద్దాం. రాజుల రెండవ గ్రంథం రెండవ అధ్యాయము 11వ వచనం. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో ఏమి రథమమ్మ ఎక్కడ తయారు చేస్తారు చెప్పండి. ఎక్కడ తయారు మన పాలకొల్లు ఏమైనా తయారు చేస్తారా? పూల రథం కావాలంటే చేస్తారు, బంగారు రథాలు కావాలంటే చేస్తారు, వెండి రథాలు కావాలంటే చేస్తారు, ఇనప రథాలు కావాలన్నా చేస్తారు. ఈ అగ్ని రథాలు ఏందండి? చిత్రంగా లేవు. ఏమొచ్చాయట ఆయన కోసం? అగ్ని రథమును. ఇది ఇంకా విచిత్రం అండి, ఇది ఇంకా విచిత్రం. ఎక్కడ దొరుకుతాయి మనకి? కళ్యాణి గుర్రాలు దొరుకుతాయి, గబ్బర్ సింగ్ గుర్రాలు దొరుకుతాయి, లేకపోతే కొదమసింహం గుర్రాలు దొరుకుతాయి, మేల్జాతి గుర్రాలు చాలా చోట్ల దొరుకుతాయి. కానీ ఏం దొరకవు? అగ్ని గుర్రాలు దొరకవు. కానీ ఆయన దగ్గర ఏమున్నాయి? అగ్నితో రథములు చేయగలిగే సమర్థుడు. అగ్నిని తన అగ్నిజ్వాలలను తనకు సేవకులనుగా చేసుకునేవాడని చెప్తున్నాడు హెబ్రీ గ్రంథకర్త. చిన్నగా మాట్లాడండి బైబిల్లో. బైబిల్లో భక్తులు ఎప్పుడు దేవుడి గురించి చిన్నగా మాట్లాడరు. అసలు మనుషులకి జబ్బు ఎందుకు వచ్చిందంటే తమలో తమలాంటి వాడు అనుకుంటారు దేవుణ్ణి కూడా. ఎలా ఆలోచిస్తారు దేవుడి గురించి ఆలోచించేటప్పుడు? మాలాంటి వాడే, మాలాగే రెండు చేతులు ఉంటాయి, మాలాగే రెండు కాళ్ళు ఉంటాయి, మాలాగే రెండు కళ్ళు ఉంటాయి, ఇంకా కాదనుకుంటే ఓ నాలుగు చేతులు ఎక్స్ట్రా ఉంటాయి, లేకపోతే నాలుగు కాళ్ళు ఎక్స్ట్రా ఉంటాయి. మేము బైక్ మీద కారు మీద తిరుగుతాం, ఆయన ఏ జంతువు మీద తిరుగుతుంటాడు? ఇలాగ అనుకుంటారు మనుషులు. మనిషి మూఢత్వం అంతే కదా. మరి దేవుడు ఎలాగ ఉంటాడంటే ఒక్కొక్కడికి ఒక రూపం కనబడింది. ఒకడేమో ఒకలా చేశాడు, ఒకడు ఒకలా చేశాడు, ఒకడు ఒకలా చేశాడు, ఒకడు ఒకలా చేశాడు. దేవుడికి రకరకాల రూపాలు ఇచ్చేశారు, రకరకాల రూపాలు. ఆ రూపాలు ఇచ్చేసి వీళ్ళే దేవుళ్ళు అనుకునేటువంటి సంస్కృతి ప్రాచీన కాలం నుంచి కూడా ఉంది. మనిషికున్న జబ్బు అదే. మనిషి ఏమనుకుంటాడంటే దేవుడు కూడా నాలాగే ఉంటాడు అనుకుంటాడు. మీ అందరికీ తెలుసు కదా పౌలు గారు ఎక్కడికి వెళ్ళారంటే మెలితే అనే ఒక ద్వీపానికి వెళ్ళారు. మాల్టా ఈరోజు పిలువబడుతోంది. నేను చెప్పాను కదా మొదటి రోజు బైబిల్ చరిత్రలో ఉన్నటువంటి పేర్లు కానివ్వండి, బైబిల్ చరిత్రలో ఉన్నటువంటి సంగతులు కానివ్వండి, నేటికి అవి ప్రపంచంలో ఉన్నాయి. స్క్రీన్ మీద మీకు దేవతను చూపిస్తాను ఇప్పుడు. అంటే దేవుడు ఎలాగుంటాడు అంటే బైబిల్ చరిత్ర చెప్పి మీకు చూపిస్తాను. అప్పుడు మళ్ళీ మనం పాటల్లోకి వెళ్ళిపోదాం. ఎక్కడ ఆగామో అక్కడ నాకు గుర్తు చేయండి మర్చిపోకుండా, ఎందుకంటే నేను వేరే చోటుకి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను కదా. ఎక్కడ ఆగాం మనం? ఇప్పుడు అగ్ని రథాల దగ్గర ఆగాం. మళ్ళీ నన్ను ఎక్కడ తీసుకురావాలి మీరు అందరూ? అగ్ని రథాల దగ్గర తీసుకురావాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తున్నాను? మాల్టా ద్వీపానికి తీసుకెళ్తున్నాను. మాల్టా అంటే ఏంటి? మెలితే, మాల్టా అని పిలువబడుతుంది ఈరోజు. కానీ ఆ రోజుల్లో పౌలు గారు వెళ్ళే సమయానికి ఆ ద్వీపం పేరేంటి? మెలితే. అపోస్తలుల కార్యాలు 28వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. అపోస్తలుల కార్యాలు 28వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. మేము తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటే మీ మెలితే మీన్స్ నేడు మాల్టా. నేడు ఆ ద్వీపం పేరేంటి? మాల్టా అని పిలువబడుతోంది. దీన్ని మెలితే అంటున్నారు. స్క్రీన్ మీద మీకు ఒక మ్యాప్ చూపిస్తున్నారు చూడండి. ఆ మ్యాప్లో మాల్టా అనేది నోటీస్ చేశాను చూడండి. యారో మార్క్ వేసి అక్కడ చూడండి. యారో మార్క్ ఏదైతే చూపిస్తుందో నేడున్న మాల్టా. పౌలు గారు సముద్ర ప్రయాణం చేసుకుంటూ అక్కడికి వెళ్ళారు. ఆ రోజుల్లో అది ఏమని పిలువబడుతోంది? మెలితే అని పిలువబడుతోంది. ఇది ఎక్కడుంది? ఇటలీకి క్రింద ఉంది చూడండి. ఇటలీ దేశానికి క్రింది ప్రాంతంలో ఉంది, ఆఫ్రికాకి పక్కన ఉంది మాల్టా. ఏమండి ఈ మెలితే ద్వీపానికి వెళ్తేనట అక్కడ అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం అంతింత కాదు అంటాడు. అనాగరికులకు ద్వీపవాసులు, అప్పటికి వాళ్ళకి నాగరికత తెలియదు. నేను చెప్పాను కదా అండమాన్ నికోబార్కి వెళ్ళానని, అక్కడ ఇంకా ఇప్పటికీ ఉన్నారు అనాగరికులు ఉన్నారు.
నేను అండమాన్ వెళ్ళినప్పుడు వాళ్ళని చూద్దాం అంటే అక్కడ పోలీస్ పర్మిషన్తో పోలీస్ వ్యాన్లో వెళ్ళాలి అటు సైడ్ వెళ్ళేటప్పుడు, ఎందుకంటే వాళ్ళు చాలా ర్యాష్గా వ్యవహరిస్తారు. కొంతమందిని చంపేశారు కూడా, ఈ మధ్య ఒక సువార్తికుని కూడా చంపేశారు అక్కడికి వెళ్ళినందుకు. ఏమండి, సో అలాంటి అనాగరికులైన ద్వీపవాసులు అక్కడ వాళ్ళు ఉన్నారట, కానీ వాళ్ళు అందరిలాంటి వాళ్ళు కాదట. వాళ్ళు మాకు చేసిన ఉపచారం ఇంతంత కాదు. ఎలాగనగా, అప్పుడు వర్షం కురిచి చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకుండ్రి. అప్పుడు పౌలు మోపిడి పొల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పం కాకకు బయటకు వచ్చి అతని చేయి పట్టేసింది. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకున్నను, న్యాయమా అతనిని బ్రతుకనీయదని తమలో తాము చెప్పుకొనిరి. పుట్నోట్లో ఏమునందో చూడండి, పుట్నోట్లో ఏమునందో చూడండి, ధర్మదేవత. ఈ ద్వీపవాసులు అనాగరికులైనప్పటికీ దేవుడి విషయంలో మాత్రం ఎలా ఉన్నారట, ఎలా ఉన్నారు, చాలా నాగరికులుగా ఉన్నారు. మనం కూడా ఎంఎస్సీ చదువుకుంటాం, సైకాలజీ చేస్తాం, పిహెచ్డి చేస్తాం, ఇంటలెక్చువల్స్ అని చెప్పుకుంటాం, డిగ్రీల మీద డిగ్రీలు చదువుతాం, ఏం చేస్తాం, కాకికి దండం పెడతాం, కుక్కకి దండం పెడతాం, పిల్లిని పూజించేస్తాం, చెట్టును పూజించేస్తాం, పుట్టను పూజించేస్తాం, మట్టిని పూజించేస్తాం, పాము పాలు తాగదని మనకు తెలుసు అయినా పాలు పోస్తాం. అరే బాబు చచ్చిపోతున్నారా పిల్లలు, వాళ్ళు పొయ్యండి రా అంటే వాళ్ళకి పొయ్యం. పాము గుడ్డు తిందని తెలుసు, తర్వాత వెనకాల వెళ్ళి నక్కలో లేరుకుపోతారని తెలుసు, అయినా కూడా మనం గుడ్లేస్తాం. అరే ఆకలేస్తుంది, చంటి పిల్లాడు రోడ్డు మీద ఏడుస్తున్నాడు, ఒక పాపం వాడికి పాలు పోయండి అంటే పొయ్యం. వాడికి వేసి ఆ గుడ్డు ఏదో ఆమ్లెట్ వేసి వాడికి పెట్టండి అంటే అస్సలు పెట్టం. మనం బాగా చదువుకున్న వాళ్ళు మనిషిని ప్రేమించం, మట్టిని ప్రేమిస్తాం, మనిషి మీద జాలి చూపించం, ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటాం. దేవుణ్ణి సృష్టించేస్తాం మనం, దేవుడికి రూపకల్పన చేసేస్తాం. కొత్త దేవుడండి అన్నాడట ఎవడో, ఎవరట, కొత్త దేవుడా, కొత్త దేవుడేట బాబు, అంతే అది కొత్త దేవుడు. వీళ్ళకు ధర్మదేవత కూడా ఉంది, ఆ ధర్మదేవతే ఇతన్ని చంపేసింది అన్న భావంలో వీళ్ళు ఉన్నారు. బైబిల్ ఎంత సత్యమో మీకు అర్థం కావడానికి నేటికి ఆ ధర్మదేవతకు సంబంధించినటువంటి మాల్టా ద్వీపంలో ఒక స్టాంప్ రిలీజ్ అయ్యిందండి. మాల్టా ద్వీపంలో ఒక స్టాంప్ రిలీజ్ చేశారు. ఆ స్టాంప్ చూడండి స్క్రీన్ మీద, మాల్టా ద్వీపంలో రిలీజ్ అయినటువంటి యూరోపా అనే ఒకటువంటి ఒక స్టాంప్. ఆ స్టాంప్ మీద మీకు ఏదైతే కనబడుతుందో అదే ఆ ధర్మదేవత, వాళ్ళు పూజించినటువంటి ధర్మదేవత. ఎలా ఉంటుంది తెలుసా అండి, మన బోధకాళ్ళోళ్ళు ఉంటారు కదా, బోధకాళ్ళు ఎలా ఉంటుంది, బాగా ఉంటుంది కదా. ఈ ధర్మదేవత కూడా అలాగే ఉంటుంది. ఇంకొక ఇమేజ్ ఉంది చూడండి, చూడండి కాళ్ళు చూసారు ఎలా ఉన్నాయో, చూడండి కాళ్ళు చూడండి ఎలా ఉన్నాయి, కాళ్ళు ఎంత లావుగా ఉండి కింద చిన్ని చిన్ని పాదాలు. ఇవన్నీ తవ్వకాల్లో దొరికినటువంటి పురాతన రాతి విగ్రహాలు. మాల్టా ద్వీపంలో తవ్వకాల్లో దొరికినటువంటి పురాతన రాతి విగ్రహాలు. అంటే దేవుడు అలా ఉంటాడు అని ఫిక్స్ అయిపోయి ఆ అనాగరికులు అలా చేసేసారు. ఇంకా ఉన్నాయి చూడండి, ఆవిడకి సంబంధించినటువంటి ఈ మ్యూజియంలో, బ్రిటిష్ మ్యూజియంలో ఇప్పటికీ కొన్ని కొన్ని కనబడుతున్నాయి. చూడండి ఆ పైన నేషనల్ మ్యూజియం అనేది ఉంది, వలెట్టాన్ నేషనల్ మ్యూజియం అనే, మాల్టా ద్వీపంలో వలెట్టాన్ నేషనల్ మ్యూజియంలో కూడా ఇవి ఉన్నాయి. తవ్వకాల్లో శిథిలాల్లో దొరికినటువంటి విగ్రహాలు అవి. అంటే మాల్టా ద్వీపం మొత్తం ధర్మదేవతగా ఆరాధింపబడుతోంది. ఈ దేవత ఇదంతా సృష్టించినది. మాల్టాలో మెలితే దాని పేరు. ఇప్పటికీ మాల్టా ద్వీపం ఉంది, చాలామంది టూరిస్టులు వెళ్తూ ఉంటారు అక్కడికి. మంచి టూరిస్ట్ ప్లేస్ అది, ఐలాండ్ మాల్టా ఐలాండ్, చాలామంది వెళ్తారు అక్కడికి. రైట్, ఇవన్నీ కూడా వాస్తవాలు. అవన్నీ శిథిలావస్థలోకి ఎందుకు వెళ్ళిపోయాయి తెలుసా, పౌలు వెళ్ళి సత్యమును ప్రకటించిన తర్వాత
పౌలుకి ఏం కాలేదు, ఆ విషసర్పం కరిచినా కూడా పౌలుకి ఏం కాలేదు. అది ప్రకటించిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళే ఆ గుడుల్ని కూడా పడగొట్టేశారు. ఆ గుడులు కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఆ గుడి కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. తవ్వకాల్లో లభించినటువంటి, తవ్వకాల్లో దొరికినటువంటి ధర్మదేవత గుడి. ఇవన్నీ శిథిలావస్థలోకి వెళ్ళిపోతే ఆ ద్వీపం మొత్తం మారిపోయారు పౌలు గారి కాలంలో. అందుకే ఆ విగ్రహాలని వాళ్ళే వదిలేశారు, శిథిలావస్థలోకి వెళ్ళిపోయాయి. బైబిల్ సత్యమా కాదా అని ఎవడైనా అంటే ఇలాంటివి ఇన్ని ఆధారాలు చూపించగలను నేను, ఒకటి రెండు కాదు ఇన్ని. బైబిల్ గొప్పది అని చెప్పటానికి, బైబిల్ సత్యం అని చెప్పటానికి, బైబిల్లో వ్రాయబడినవి కట్టుకథలు కల్పిత కథలు కావు, బైబిల్లో వ్రాయబడిన ప్రతిదీ సత్యం, ప్రతి దానికి ఎవిడెన్సెస్ ఉన్నాయి. నేటికి దేవుడు తవ్వకాల్లో ఇవి బయటపెట్టడం ఎంత అద్భుతం అండి. ఒక ధర్మదేవత ఉండేది, ఆ ధర్మదేవతను వాళ్ళు ఆరాధించేవారు, ఆ ధర్మదేవతకు రూపాన్ని అదుగు అలా ఇచ్చేశారు, అలాంటి రూపాలు ఇచ్చారు. ఇవన్నీ కూడా పౌలు గారు వెళ్ళి సువార్త ప్రకటించిన తర్వాత, పౌలు గారు నా సర్పం ఏం చేయకుండా కాపాడిన తర్వాత, ఆ ద్వీపవాసులందరూ క్రీస్తును రక్షకుడిగా అంగీకరించి క్రైస్తవులుగా మార్పు చెందారు. అది పౌలు గారి సువార్త యాత్రలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన. మనుషులు ఇదిగో ఇలాంటి వాటికి అసలు చూసారా, మనిషిని ఆడమనిషి నడువేమో ఇంత లావు పెట్టారు, రుబ్బురులు కట్టినట్టు, కిందనేమో కాళ్ళు బోదకాళ్ళులా చేశారు, పాదాలు చిన్న చిన్నవి పెట్టారు. ఇవి ఎక్కడ చూసి నేర్చుకున్నారు వీళ్ళు? మనిషిని చూసే కదా, మనిషిని చూసే. చాలామంది చెప్తుంటారు చేపను చూశాడట ఏదడం పడవను తయారు చేశాడట, పక్షి ఎగరడం చూశాడట విమానాన్ని తయారు చేశాడట, ఈ పురుగు చిన్న పురుగు రోకలు పండేది అంటారు అది చూశాడట, రైలు తయారు చేశాడట, మనిషిని చూశాడట, మనలాగే ఉంటాడు అనుకుని దేవుని కూడా తయారు చేశాడట, అంతే కదండి మరి. కానీ బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? దేవుడు ఆత్మయై ఉన్నాడు, ఆయన అదృశ్యుడు. అదృశ్యుడు అని చెప్తున్నాడు రోమపత్రిక మొదటి అధ్యాయంలో, అదృశ్యుడు. ఆయన దృశ్యమైన రూపం కలిగిన వాడు కాడు, ఆయన అదృశ్యుడు. దేవుడు ఆత్మయై ఉన్నాడు, శరీరమై లేడు. ఏమై ఉన్నాడు? ఆత్మయై ఉన్నాడు. మానవుడు ఏమనుకున్నాడంటే దేవుడు మానవుడై ఉన్నాడు అనుకున్నాడు. మానవుడిగా లేడు ఆయన, ఎలా ఉన్నాడు ఇప్పుడు? ఆత్మగానే ఉన్నాడు, ఆయన ఆత్మగానే ఉన్నాడు. దేవుని కుమారుడు, ప్రియ కుమారుడైన క్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినా ఆయన కూడా ఎలా ఉన్నాడు? ఆత్మయే ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మీరు ఆలోచించాలి, మానవుడు దేవునికి రూపాన్ని కల్పిస్తున్నాడు. ఇదిగో ఇలా ఈ మాల్టా ద్వీపవాసుల్లాగా చరిత్రలో జరిగినటువంటి వాస్తవాలు మీరు చూశారు స్క్రీన్ మీద, అవన్నీ వాస్తవాలు, అవన్నీ నిజాలు. మాల్టా వాళ్ళు ఒక కాయిన్, ఇప్పుడు మనం ఇండియాలో కొన్ని కాయిన్స్ వాడతాం కదా, రూపాయి కాయిన్లు, 5 రూపాయల కాయిన్లు, దాని మీద గాంధీజీ గారి బొమ్మలు అవి ఉంటాయి, చూసారు ఎప్పుడైనా వెనక్కి తిప్పి? కొన్ని కొన్ని మన ఎర్రకోట బొమ్మలు కానివ్వండి, ఇలాంటి కొన్ని కొన్ని పాతకాలం నాటి బొమ్మలు, మన చరిత్రకు సంబంధించినటువంటి బొమ్మలు ఉంటాయి. అలాగే మాల్టాలో ఒక బొమ్మ ఉంది చూడండి, ఆ ధర్మదేవత బొమ్మ ఉంటుంది దాని మీద, మాల్టాలో వాడే కాయిన్ మీద ధర్మదేవత బొమ్మ ఉందో చూడండి స్క్రీన్ మీద. అంటే బైబిల్ సత్యం అని చెప్పడానికి ఇంకేం కావాలి చెప్పండి? రుజువులు ఇంకేం కావాలి? అంటే మనిషి దేవుణ్ణి అర్థం చేసుకోలేక దేవుడికి రూపాన్ని ఇచ్చేశాడు. పక్షుల యొక్క జంతువుల యొక్క మనుషుల యొక్క చతుష్పాద జంతువుల యొక్క ప్రతిమా స్వరూపముగా మార్చిరి, అలా మార్చేశాడు మనిషి. మనిషికి అర్థం కాక, దేవుని గురించి తెలియక, ఆయన ఆత్మయ్య ఉన్నాడని తెలియక, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలన్న సంగతి తెలియక ఆయనకు రూపాన్ని ఇచ్చేసి అలా మార్చేశాడు. కానీ ప్రియులారా, మనిషికి అర్థం కాని విషయం ఏంటంటే దేవుడు ఆత్మయ్య ఉన్న దేవుడు మానవుడికి తీర్పు తీర్చాలి అనుకున్నప్పుడు ఆత్మకే ఏం చేయబోతున్నాడట? శిక్ష విధించబోతున్నాడు. సో ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదాం. మానవుడు దేవుడి గురించి అర్థం చేసుకుని దేవుడిని చేయాలనుకుంటే మనిషిలాగే చేసుకుంటాడు అని దానికి రుజువులు చూసాం.
కానీ దేవుడు ఏదైనా చెయ్యాలనుకుంటే నీ ఊహకందనట్టుగా చేయగలడు, నీ ఊహకందనంతగా చేయగలడు. అగ్ని రథాలు మనం ఊహ కందుతాయా? చేయగలమా? మనం చేయగలమా? చేయలేం. అగ్ని గుర్రాలు మనం ఊహ కందుతాయా? అందు మనం చేయలేం. కానట అగ్ని రథములు అగ్ని గుర్రములు కనబడి వారిని వేరు చేసినందున అప్పుడు ఏలియా సుడిగాలిలో ఆకాశమునకు ఆరోహణమై వెళ్ళిపోయాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ప్రియులారా. ఆరని అగ్నిలో ఆత్మను కాల్చగలిగే శక్తి మన పరలోకపు తండ్రికి ఉంది, 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 ఖచ్చితం. నో డౌట్, నమ్మాలంతే. నమ్మదగిన దేవుడు, ఆయన వ్రాయించాడు, మీరు నమ్మి తీరాల్సిందే. ఇంకా రుజువులు కావాలంటే చాలా ఉన్నాయి, ఆయన చూపించుకున్నాడు, ముందే రాయించాడు బైబిల్ గ్రంథంలో అన్నీ కూడా. ఆయన ఆషామాషిగా ఇవ్వలేదు బైబిల్ని. కొన్ని కొన్ని అద్భుతాలు చేయించాడంటే వాటి వెనక మనకు అర్థం కావాలి ఆయన శక్తిది అని. మరో సందర్భం అదే రాజుల గ్రంథంలో ఉంది, రెండవ గ్రంథం. అదే రాజులు రెండవ గ్రంథం 6వ అధ్యాయం. అదే రాజులు రెండవ గ్రంథం 6వ అధ్యాయం 14వచనం. కాబట్టి రాజు అక్షతికి గుర్రములను రథములను గొప్ప సైన్యములను పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా, అయ్యో నా ఏలినవాడా, మనం ఏం చేయదు మన దైవజనుడితో అనగా, 16వచనం, అతడు భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా, వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఏంటట చుట్టూ ఏమున్నాయట? అగ్ని రథములు, పర్వతం, అగ్ని గుర్రములు. దేవుడికి అసాధ్యమైంది ఏదుంది? అగ్నితో రథాలు చేయగలిగిన వాడు, అగ్నితో గుర్రములనే చేయగలిగిన వాడు, నీ ఆత్మను అగ్నితో కాల్చలేడని ఎలా అనుకుంటున్నావు? బుద్ధిహీనత కాకపోతే. మీకు ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. ఇది వరకు మన వాళ్ళు దుబాయ్ నుంచి ఉత్తరాలు రాసేవారు, అంతేనా? కువైట్ పోయిన వాళ్ళు, సౌదీ పోయిన వాళ్ళు, అరబ్ కంట్రీస్లో పనికి పోయిన వాళ్ళు, ఇజ్రాయెల్ పోయిన వాళ్ళు మీకేమి రాసేవారు? ఉత్తరాలు రాసేవారు. ఎన్నాళ్ళ క్రిందట? ఓ 30 ఏళ్ళ 20 ఏళ్ళ క్రిందట ఉత్తరాలు వచ్చేవి మీకు. ఉత్తరాలు వచ్చేవి, ఉత్తరాలు చూసుకునేవారు, చదువుకునేవారు. మీరు కూడా వీలైతే తిరిగి మళ్ళీ ఉత్తరాలు రాసేవాళ్ళు. అప్పుడు ఎప్పుడైనా భవిష్యత్తులో మేము ఒకరినొకరం చూసుకొని మాట్లాడుకుంటామని అనుకున్నారా? అనుకున్నారా? మేము ఒకళ్ళతో ఒకళ్ళు చూసుకొని కాలమే కాలేసుకుని, ఇది ఎలా చూడు, ఈరోజు పిల్లోడికి ఈ భోజనం పెడుతున్నా, ఇలా చూడు కూర వండా, ఇలా చూడు కుక్కకు బిస్కెట్ పెట్టా, ఇలా చూడు ఇదిలో కళ్ళా పేసా, ఇదిలో ఇలా ముగ్గు పెట్టా, ఇంటికి రంగేసా, పెంట మీద అది వాడేసా, ఇవన్నీ చూపించుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడో ఉంటాడు దుబాయ్లో, నువ్వు ఇక్కడ అన్నీ చూపిస్తుంటావు. ఎక్కడో ఉంటాడు కువైట్లో, నువ్వు ఎక్కడి నుంచి చూపిస్తుంటావు. ఎక్కడో ఉంటాడు అమెరికాలో, నువ్వు ఎక్కడి నుంచి చూపిస్తుంటావు. ఇగో తాతయ్యతో మాట్లాడు, అమ్మమ్మతో మాట్లాడు, ఇంకా నా డాడీతో మాట్లాడు. ఇదిగో మేము జాయింట్ తింటున్నాం ఈరోజు చూడు, ఇక నువ్వేం తింటున్నావు. నేను జాయింటే తింటున్నాను, అక్కడ నాడు చూపిస్తుంటాడు. ఇలా ఎంత అసలు ఈ టెక్నాలజీ ఇలా పెరిగిపోద్దని మనం 20 ఏళ్ళ కిందట 30 ఏళ్ళ కిందట అనుకున్నామండి. అప్పుడు ఎవడైనా వచ్చి భవిష్యత్తులో అమెరికాలో ఉన్నోళ్ళు మనం ఒకళ్ళనొకళ్ళు చూసుకుని మాట్లాడుకోబోతున్నాం, దుబాయ్లో ఉన్నోళ్ళు మనం ఒకళ్ళనొకళ్ళు చూసుకుని మాట్లాడుకోబోతున్నాం అని అప్పుడు అన్నారనుకోండి మనతో ఎవరైనా, అప్పుడు ఏమంటాం? వెళ్ళాలవయ్యా, ఉత్తరం రాసుకుంటే పోలా, అసాధ్యం ఇది అంటాం. టెలిఫోన్ వచ్చిన కొత్తల్లోనట, అందరూ వచ్చట ఈ ఫోన్లోంచి మాట్లాడవస్తున్నాయి అబ్బా అని చూసేవారట. ఏది మామూలు వైర్ టెలిఫోన్ ఉన్నప్పుడు. ఇంకా టీవీ వచ్చిన కొత్తల్లో అయితే ఇంకా భయంకరమైన ఆశ్చర్యం, టీవీ వెనక్కెళ్ళి చూసేవాడట ఒకడు. ఎందుకు వీళ్ళు ఇందులోకి ఎలా దూరారని. నిజం, పల్లెల్లో టీవీలు పెడితే ఏమంటే వీళ్ళు ఇందులోకి ఎలా దూరారండి నాకు అర్థం అవ్వట్లేదు అనేవాడట. తెర మీద సినిమాలు వేయడం అంటే ఒకప్పుడు గొప్ప,
అమ్మో తెరమే సినిమా వేస్తున్నారట అని ఊరందరూ గోనుగొట్లు పట్టుకుని వెళ్ళిపోయేవారట. పిల్లలు తీసుకుని చిన్న చిన్న సంచులు పట్టుకుని దుప్పట్లు పట్టుకుని వెళ్ళిపోయి ఆ తెరమే సినిమా చూసి అక్కడే పడుకుని పోయేవారు. నా చిన్నప్పుడు మేము కూడా వెళ్ళేవాళ్ళం. ఆ రుస్తం, సంఘర్షణ, కొండవీడి దొంగ ఇలాంటివి పడేసేవారు. అమ్మ బాబోయ్ చిరంజీవి సినిమా వేసేస్తున్నారని చెప్పి అందరూ సంచులు పట్టుకుని, మా చిన్నపిల్లలం మేము, ఒక్కొక్కరు దుప్పట్లు వేసేసుకుని వెళ్ళిపోవడం, ఆ తెర మీద అయ్యో ఇప్పుడు తెర మీద వేస్తున్నాడు ఇలాంటిదే. అప్పుడు అలాంటి తెరలు కట్టేసరికి అమ్మో ఎంత గొప్ప అనేసరికి కొంతమంది ముసలాళ్ళు, వాళ్ళకి తెలియదు కదా పాపం, ఆ తెరలోకి ఎలా వెళ్ళారు అబ్బాయి ఇల్లు, ఇదేనా బుర్రకథ హరికథ, ఎలా వెళ్ళారు ఈ తెరలోకి అని చెప్పి వెనక్కి వెళ్ళి చూసుకుని ఎదరికెళ్ళి చూసుకొని అమ్మో విచిత్రమే అనుకునేవారట. రీలు పోయిందా, రీలు చుట్టుకొని వెనక్కి ముందుకి చుట్టుకొని టేప్ రికార్డర్లో పెట్టుకొని రిమైండ్ చేసుకోవడం, మళ్ళీ వినడం, ఒక్కోసారి తోడేస్తుంటే మొత్తం బయటకు వచ్చి చిక్కులు పడిపోతే మళ్ళీ దాన్ని మెల్లిగా టేప్ రికార్డర్లోంచి బయటికి లాక్కొని తిప్పుకొని మళ్ళీ పెట్టుకొని వినడం. అప్పుడు తెలుసా నీకు మొబైల్లో హ్యాపీగా సిరి అంటే వచ్చి నీకు పాటలు ఇచ్చేస్తుంది. ఐఫోన్లో సిరి భార్యను పిలవడం తగ్గిపోయింది, భార్యని పేరు పెట్టి పిలవడం తగ్గిపోయింది. ఏమని పిలుస్తున్నారు, హే సిరి అంటే వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, ఐఎమ్ హియర్ టెల్ మీ అని వస్తుంది. అది నా ఫోన్ ఆన్ ఇది వచ్చేసింది ఆల్రెడీ, సిరి అంటే వచ్చేస్తుంది ఐఫోన్ ఉంటే. సరే గూగుల్లో హాయ్ గూగుల్ అంటే వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ టెల్ మీ. అప్పుడు మనకు అర్థమైందా ఈ రీల్ తిప్పుకునేటప్పుడు, తెలుసా మనకి తెలీదు. ఆ తర్వాత సీడీ వచ్చేసింది, అమ్మో సీడీ ఇందులో 4GB తెగ రాసేసుకోవచ్చట, మూవీస్ ఎక్కించేసుకోవచ్చట. ఇప్పుడు సీడీ ఉందా, అయిపోయిందా, సీడీ ఎగిరిపోయింది, VCRలు ఎగిరిపోయాయి, టేప్ రికార్డర్లు ఎగిరిపోయాయి, రేడియోలు ఎగిరిపోయాయి, టీవీలు ఎగిరిపోయాయి, మామూలు డబ్బా టీవీలు, డబ్బా కంప్యూటర్లు ఎగిరిపోయాయి. ఇప్పుడు అంతా లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్. ఇంకో 10 ఏళ్ల తర్వాత ఇంకా లేటెస్ట్ టెక్నాలజీస్ రాబోతున్నాయి, ఇంకొక 20 ఏళ్ల తర్వాత ఇంకా భయంకరమైన లేటెస్ట్ టెక్నాలజీస్ రాబోతున్నాయి. ఇప్పుడు మనం నమ్మం కానీ భవిష్యత్తులో నమ్మి తీరతాం. ఇప్పుడు మనకి ఏం ఎంతగా అనిపిస్తుంది, అలవాటు అయిపోయిన తర్వాత ఓ సింతే కదా అనిపిస్తుంది, కాలేటప్పుడు కూడా అలాగే ఉంటుందమ్మా. ఆత్మను ఎవరు కాల్చగలరండి అంటారు ఇప్పుడు, కానీ ఆత్మగా కాలేవాడికి తెలుసు ఆ నొప్పి ఏంటో, ఆ బాధ ఏంటో. ముందుగా చెప్పినట్టు బాధ ఆత్మకే కానీ శరీరానికి అది. ఇప్పుడు నీకు గిల్లితే నొప్పి వస్తుంది, చచ్చాక గిల్లితే గిల్లించుకుంటాడు అంతే. అలాగే గిల్లుతున్నందుకు నీకు నొప్పి రావాలి తప్ప గిల్లించుకునేవాడికి నొప్పేమి రాదు, ఎందుకంటే వాడు చచ్చాడు కాబట్టి. అర్థమైందా? సో ఇప్పుడేమో గొప్పగా ఉంటుంది, ఆ తర్వాత ఏముండదు. అందుకే దేవుని మాట నమ్మాలి ప్రియులారా, నమ్మాలి. ఆరని అగ్నిలో ఆత్మను కాల్చబోతున్నానని దేవుడు చెప్పిన మాట వాస్తవం. చూడండి మరికొన్ని అద్భుతమైన సందర్భాలు, యెషయా గ్రంథం 30:33 ప్రవక్త చెప్పినటువంటి మాటలు. యెషయా గ్రంథం 30:33 జాగ్రత్తగా చూడండి ఏం రాయబడిందో. పూర్వము నుండి తోపెత్తు సిద్ధపరచబడి ఉన్నది, తోపెత్తు అంటే హేయమైన శ్మశానం అంటున్నాడు ఆత్మీయ భాషలో. పూర్వము నుండి తోపెత్తు సిద్ధపరచబడి ఉన్నది, అది మొలకు దేవతకు సిద్ధపరచబడి ఉన్నది, లోతుగాను విశాలముగాను ఆయన దాన్ని చేసి ఉన్నాడు. మత్తయి సువార్తలు కూడా చాలా స్పష్టంగా చెబుతాడు, అపవాదికి వాణిదూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్ని. యాక్చువల్ ఇది మన కోసం చేయలేదట దేవుడు, ఎవరి కోసం చేశాడట, అపవాదికి వాడి దూతలకే చేశాడు. కానీ మనమే కావాలని అపవాదితో స్నేహం చేసి వాడి దురాశలు నెరవేర్చి వాడు వెళ్ళిన చోటికే మనం కూడా వెళ్ళబోతున్నాం. చాలామంది వాడి దురాశలు నెరవేర్చినందుకు వాడు వెళ్ళిన చోటికి వెళ్తున్నారు తప్ప, అపవాది కోసం చేశాడు తప్ప, నరకాన్ని మన కోసం దేవుడు చేయలేదు. మరి మన కోసం ఏం చేశాడు, పరలోకాన్ని చేశాడండి. కానీ మనకు పరలోకం వద్దు, ఏం కావాలి, నరకం కావాలనుకుంటున్నారు చాలామంది. నరకం నీకు కాదు, నరకం ఎవరికి, అపవాదికిని
వాణి దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి అంటున్నాడు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు అంటే పూర్వము నుండి తోపెతు సిద్ధపరచబడి ఉన్నది, అది మొలకు దేవతకు సిద్ధపరచబడి ఉన్నది, నీకు కాదు. కానీ దానితో జత కలిసినందుకు నువ్వు అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. లోతుగాను విశాలముగాను ఆయన దాన్ని చేసి ఉన్నాడు. అది అగ్నియు విస్తార కాస్తములను కలిగి ఉన్నది. అండర్లైన్ దట్ వర్డ్. అది అగ్నియు విస్తార కాస్తములను కలిగి ఉన్నది, గంధక ప్రవాహము వలె యెహోవా ఊపిరి దాని రగుల బెట్టును. గంధక ప్రవాహము వలెనట, అంత భయానకంగా ఉండబోతుందో నరకం, అంత భయానకంగా ఉండబోతుందో నిత్యాగ్ని. అందులో నుండి తప్పించుకోవడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చి అంత బాధ అనుభవించాడు, నిన్ను నన్ను తప్పించాలని. అయినా మనకు ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నాం. అంత గొప్ప రక్షణ మనకిచ్చినా మనకది నచ్చట్లేదు. అంత గొప్ప రక్షణ మనకిచ్చిన చాలామందికి అది ఎక్కట్లేదు. అంత గొప్ప రక్షణ మన కళ్ళ ముందు పెట్టిన దాన్ని స్వీకరించడానికి చాలామందికి మనసు రావట్లేదు. మీరెవ్వరూ నశించిపోకూడదని దేవుడు అంత గొప్ప భాగ్యాన్ని మనకిచ్చాడు. నశించి నిత్యాగ్నికి పోకుండా నిత్య జీవానికి నడిపించాలన్నదే యేసుక్రీస్తు ప్రభు వారి వాంఛ. తప్పు చేసిన మానవుడు తప్పు దిద్దుకుంటే ఆ శిక్షలో నుండి తప్పించబడతాడు. ఏ మానవుడు నశించాలన్నది దేవుని చిత్తం కాదు. ఏ మానవుడు ఆ అపవాదికి సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి వెళ్ళాలన్నది దేవుని చిత్తం కాదు. దాని నుండి విడిపించాలన్నది దేవుని చిత్తం. కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే కావాలని తప్పు చేసి ఆ నిత్య నాశనానికి, ఆ నిత్యాగ్నికి వెళ్ళిపోతున్నాడు. ప్రియులారా, మీరు ఆలోచించాలి, రాత్రి ఎంత స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడో. మరొక అద్భుతమైన మాట అదే యెషయా భక్తుడు చెబుతున్నాడు. యెషయా గ్రంథం 33:14 కూడా చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథం 33:14, సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు, వణుకు భక్తిహీనులను పట్టెను. ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు దేవుడు మనల్ని. ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు ఈ రాత్రి, మీరు సమాధానం చెప్పగలిగితే చెప్పండి. ఏమని అడుగుతున్నాడంటే మనలో ఎవడు నిత్యము దహించు అగ్నిలో అగ్నితో నివసింపగలడు? నేనున్నాను ప్రభు అంటావా? మనల్నే అడుగుతున్నాడు దేవుడు. ఏమడుగుతున్నాడు మళ్ళీ చదవండి. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? నిత్యము దహించే అగ్నితో నివసింపగలవా? మధ్యాహ్నం పూట ఎండ ఎంత భయంకరంగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. ఏసీ లేకపోతే మనలో చాలామంది ఉండలేకపోతున్నాం, ఫ్యాన్ లేకపోతే చాలామంది ఉండలేకపోతున్నాం. అలాంటిది సిమెంట్ రోడ్డు మీద గోచిగుడ్డ పెట్టుకొని ఓ 3 గంటలు కూర్చోరని ఆయన అన్నాం అనుకో, మండు టెండలో ఎంతమంది రెడీగా ఉంటారు, కూర్చోగలరా? సిమెంట్ రోడ్డు మీద అండి, అది గోచిగుడ్డ పెట్టుకునండి, ఉండగలవా? నేను తారు రోడ్డు మీద ఉండగలనంట పోనీ, మండు టెండలో మాడిపోతాం. అసలు గోచిగుడ్డ వరకు ఎందుకు, మామూలుగానే ఉండలేము. ఉండగలవా? ఉండలేమండి, చాలా ఇబ్బంది. ఎండలో ఉండాలంటే చాలా ఇబ్బంది. అలాంటిది కాసేపు ఎండలో ఉండటానికే ఇబ్బంది పడిపోతున్నాం కదా. ఇదే సభ మిట్ట మధ్యాహ్నం 12 గంటలకండి ఇక్కడ అంటే ఎవరైనా వస్తారు? ఇదే ఇక్కడ ఇదే ప్లేస్లో, ఇదే ప్లేస్లో, ఇదే వేదిక, ఇదే రోడ్డు, ఇదే బరకాల మీద, ఇదే సభ ఎన్ని గంటలకే, 12 గంటలకంటే ఎవరైనా వస్తారా? ఎవరు కుర్చీలన్నీ ఖాళీగా ఉంటాయి. అసలు బోధకుడే మాట్లాడలేడు ఇక్కడ, ఎందుకంటే పైనుంచి మాడిపోతుంటుంది. వాటర్ బాటిల్ సరిపో, ఇంత హాయిగా కూర్చోలేము ఇక్కడ కాళ్ళు చాపుకొని. ఇప్పుడు చల్లని సమయం కాబట్టి ప్రశాంతంగా కూర్చొని వాక్యం వింటున్నాం. అదే మధ్యాహ్నం 12 గంటలకైతే ఎవ్వరుండరు. ఏమండి, ఎండలోనే కాసేపు ఉండలేకపోతున్నామే, పాపం చేసి నరకానికి వెళ్తే అక్కడ ఉండగలమా చెప్పండి, మీరే చెప్పండి. అదే అడుగుతున్నాడు దేవుడు, మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును అని అడుగుతున్నాడు. మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసిస్తాడు? ఎవనికి సాధ్యం అది? ఎవని వల్ల అవుతుంది అది? ఎవని వల్ల
కాదు. మరి ఎవని వల్ల కానప్పుడు, ఇంత స్పష్టంగా బైబిల్ గ్రంథం సెలవిస్తున్నప్పుడు, ఇంత స్పష్టంగా దేవుని మాటలు వ్రాయబడినప్పుడు, ఎందుకు మానవుడు సత్యం తెలుసుకోలేకపోతున్నాడు? ఎందుకు మానవుడు దేవుని యొక్క సంగతులను అర్థం చేసుకోలేకపోతున్నాడు? యెషయా గ్రంథం 66:24 కూడా ఒక్కసారి చదువుతాం. యెషయా గ్రంథం 66:24 వారు పోయిన మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరిచూచెదరు, వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, అది సమస్త శరీరులకు హేయముగా ఉండును. వాటి పురుగు చావదట, అగ్ని ఆరదట. కృత నిబంధనలో కూడా అదే చెబుతున్నాడు, అగ్ని ఆరదు, ఆత్మ చావదు, పురుగు చావదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరని, పురుగు చావని ఆ పాతాళ లోకంలో యాతన 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 పడాలి. అంత యాతన మనం పడగలమా? అందుకే దేవుడు అంటున్నాడు, మీ క్రియలను దిద్దుకోండి, మీ మార్గములను బాగు చేసుకోండి, నీతి క్రియలు చేయండి, నా కోసం బ్రతకండి, నా ఇష్టాన్ని నెరవేర్చండి, నా పనిలో ఉండండి, ఈ లోకం కోసం, లోక సంబంధమైన వాటి కోసం ఆరాట పడకండి. డబ్బు 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 అని డబ్బు చుట్టూ తిరుగుతున్నామేమో, దేవునికి ఉపయోగపడని నీ డబ్బు చచ్చిన తర్వాత చిల్లర చల్లుతారు. జాగ్రత్త, చచ్చిన తర్వాత ఏం చల్లుతారు? అబ్బో గొప్పోడు చచ్చిపోయండి, 2,000 నోట్లు చల్లుతారా? 2,000 నోట్లు చల్లితే ఊరంతా శమ వెనకాలే ఉంటుంది. ఎందుకు? మొయ్యడానికి కదా, ఏరుకోవడానికి. ఇంకా అమ్మో చాలామంది వచ్చారండి జనాలు మా వాడు వెనకాలని మనం గొప్పగా చెప్పుకోవాలి. ఎందుకు? ఏరుకోవడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ 2,000 నోట్లు చల్లారటండి అని చల్లరు. చచ్చాకనట నోట్లో బంగారం వేస్తానంటారు. దొంగలు ఎవ్వరు తవ్వరు శవాన్ని. ఎందుకు అనుకుంటున్నారు? వేసే బంగారం ఎంత? దొంగోడు కూడా వద్దు అనుకునేంత చి అనిపిస్తుంది. వేసే బంగారం ఎంతట నోట్లో? దొంగోడు కూడా వద్దనుకునేంత బంగారం వేసేస్తారు నీ నోట్లో. కష్టపడి చేయించుకుందండి నెక్లెస్, నోట్లో వేసేద్దాం అనుకుంటారా? కష్టపడి కువైట్లో కొనుక్కు తెచ్చుకుందండి బాబీది, అది వేసేద్దాం నోట్లు అనుకుంటారా? ఎంత వేస్తారు? చిన్న ముక్క, చిన్న పిసరంతా. తులసి నీళ్ళు అయితే ఎక్కువైపోతారు, ఎందుకంటే ఖర్చు లేని కదా. మరి బంగారం ఖర్చు కదా, అంత ఐరు చిన్న ముక్క పడేస్తారు. అది మన జీవితం. కానీ మనం బతికినంతకాలం దేని చుట్టూ తిరుగుతాం? డబ్బు చుట్టూ తిరుగుతాం. ఆ డబ్బు కోసం గడ్డి తినడం, ఆ డబ్బు కోసం మోసాలు చేయడం, ఆ డబ్బు కోసం అన్యాయపు క్రియలు చేయడం, ఆ డబ్బు కోసం అబద్ధాలు చెప్పడం, ఆ డబ్బు కోసం అబద్ధాలు నేర్పించడం, అబద్ధాలు మాట్లాడటం, నీచాతిరీచ్యంగా బ్రతకటం. చచ్చి సాధించేదేవి ఉండదు. కాబట్టి మీ క్రియలను దిద్దుకోండి జాగ్రత్త అంటున్నాడు దేవుడు. మీ బ్రతుకును మార్చుకోండి జాగ్రత్త అంటున్నాడు. మీ ఆలోచనలు మార్చుకోండి, మీ జీవితాలు మార్చుకోండి. బ్రతికినంతకాలం యథార్థంగా దేవుని కొరకు బ్రతకండి, నీతిగా దేవుని కొరకు బ్రతకండి, మంచి మార్గాల్లో నడవండి, ఆయనకి ఇష్టమైన మార్గాల్లో నడవండి, ఆయన సన్నిధి కాంతిలో నడవండి. ఇస్కరియోతు యూదాలాగా ఆయన నమ్ముకునే దౌర్భాగ్య స్థితిలోనికి సంగమా వెళ్ళొద్దు. సంగమా జాగ్రత్త జాగ్రత్త, ఆ అగ్నిను తట్టుకోలేవు. అందుకే అది చాలా భయంకరమైనది. పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు. ఆ వేదన, ఆ బాధ వర్ణనాతీతం. అదే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు లూకాసువార్త 16:16 ధనవంతుణ్ణి మనకు మాదిరిగా చూపిస్తూ, ధనవంతుణ్ణి మనకు మాదిరిగా చూపిస్తూ ఎంతో అద్భుతమైన సందర్భాలు చెప్తున్నారు. చూడండి లూకాసువార్త 16:22 ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నట్టుకు కొనిపోబడెను, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో ఏం పడుతూ బాధపడుతూ శరీరాన్ని ఇక్కడ కప్పెట్టేస్తున్నారు. డప్పులు కొట్టుకుంటూ బంధువులందరూ వచ్చేసి పూలదండలు వేసేసి పౌడర్ చల్లేసి సెంటు కొట్టేసి అబ్బా బాబా నానా హడావిడి చేసేస్తున్నారు. ఇంకా చచ్చిపోయినడు గురించి మన వాళ్ళు ఎలా మాట్లాడతారు? పనికిమాలినడండి, దరిద్రుడండి, దౌర్భాగ్యుడు అని అంటారా? అబ్బే గొప్పోడండి, చాలా మంచోడండి, తాగితే తాగేవాడు కానండి, ఆడి పెళ్ళన్నాడు కొట్టుకునేవాడు తప్ప ఎవరినేమనేవాడు కదండి, చాలా మంచోడండి. ఏం చేసేవాడట?
ఆడు పెళ్ళన్నాడు కొట్టుకునేవాడట, మంచోడండి. ఏదో తాగినప్పుడే నాలుగు బూతులు మాట్లాడేవాడు గారండి. అయ్యో మిగతా రోజుల్లో చాలా ఉత్తముడండి. ఏదో అప్పుడప్పుడు ఆల కొంపలు ఏళ్ళ కొంపలు కూల్ చేసేవాడు కానీ సంవత్సరంలో ఒకసారి రెండుసార్లు మిగిలిన నెలలన్నీ బాగానే ఉండేవాడండి. చచ్చిపోయిన తర్వాత పనికి మాలినోళ్ళు కూడా ఏమైపోతారు, మనకి మంచోళ్ళు అయిపోతారు, గొప్పోళ్ళు అయిపోతారు, గొప్పగా మాట్లాడతారు వాళ్ళ గురించి. ఇంకా చూడండి, ఈ చచ్చిపోయిన వాళ్ళకి అప్పుడప్పుడు మన క్రైస్తవ సమాజంలో జ్ఞాపకార్థ కోరికలు పెడతారు మహానుభావులు. ఆ రోజు వేదికలెక్కి మైకిల్ తీసుకుని మొదలెడతారు వాళ్ళ గురించి, నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట. వీడు తాగుబోతుడికి కూడాను, పనికిమాలినోడికి కూడా, ఎప్పుడు సంఘానికి రానోడికి కూడా మళ్ళీ ఏమని రాస్తాం, ఆ బయట ఊరు చివరి కట్టేస్తాం చిన్న ఫ్లెక్సీ, దాని మీద ఏమి రాస్తాం, పరలోకపు పిలుపు. ఏంటి పొరంబోకులకు కూడానా పరలోకపు పిలుపు, పనికిమాలినోళ్ళు కూడా పరలోకపు పిలిపే మనం రాసేస్తామంటే రాయకపోతే బాగోదండి. అయ్యగారు అంటాడు కదా, ఏమండి అయ్యగారు ఎందుకంటే నేను ఇలాంటి కాంప్రమైజ్ అయిపోయిన సేవ అంటే, తప్పదండి కొన్ని కొన్ని అలా చూసి చూడనట్టు పోవాలి మరి అంటారు. ఇటు ఈడు కూడా పరలోకం వెళ్ళిపోయాడని చెప్తున్నారా మీరు, ఇంకేం చేస్తామండి మరి వాళ్ళు రాశారండి అలాగా. అలా ఉంటాయి మన జీవితాలు. చచ్చిపోయిన తర్వాత మనం ఇక్కడ చాలా ఆడావిడి చేస్తాం, కానీ అక్కడ ఆడి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా, వాడు పాతాళములు మిక్కిలి బాధపడుతున్నాడట, మిక్కిలి బాధపడుతున్నాడు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అక్కడ మంట, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మనం 12వ తేదీ వరకు పొగుడుతూనే ఉంటాం, ఆడు చచ్చిన రోజే ఒక్క క్షణంలో పాతాళానికి వెళ్ళిపోతాడు, అక్కడ యాతన పడుతూ ఉంటాడు. చేసిన పాపం అనుభవించక తప్పదు ప్రియులార, జాగ్రత్త. చేసిన పాపం అనుభవించక తప్పదు. ఆ బాధ భరించాల్సిందే, ఆ వేదన అనుభవించాల్సిందే. భూమి మీద ఉన్నంతకాలం మనకు తెలీదు, భూమి మీద ఉన్నంతకాలం మనకు అది అర్థం కాదు. ఇక్కడ ఎలాగైతే కఠినమైన చట్టాలు ఉన్నాయో, దేవుడు కూడా తన చట్టంలో మానవాళిని శిక్షిస్తాడు. ఎందుకంటే మానవాళి తప్పు చేస్తే ఆ తప్పుకు ప్రతిఫలాన్ని అనుభవించాలి. చేసిన పాపం ఎక్కడికి పోదండి, ఆ ప్రతిఫలం దేవుడు కావాలని మనల్ని ఎవరినే నరకంలో వేయడండి చెప్తున్నాను కదా. మనమే మనం చేసిన క్రియలను బట్టి ప్రతిఫలం పొందడానికి అక్కడికి పోతాం. అందుకే దేవుడు క్లియర్గా చెప్పాడు, నాయనా నేను నరకాన్ని మీకోసం సిద్ధం చేయలేదు, అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచాను, కానీ మీరు చేసినటువంటి అపవాది క్రియల వల్ల మీరు ఆ నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోతున్నారు. ఇది పరిస్థితి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రియమైన దేవుని సంఘమా, ఒక్కసారి ఆలోచించండి. రాత్రి 3 దినాలుగా ఎన్నో విలువైన సంగతులు ఈ సభల ద్వారా మీరు విన్నారు. ఈరోజు ఉదయం కూడా గొప్పగా క్లాసు వినిపించాను మీకు, మంచి క్లాసు విన్నారు, మీరు మంచి పాఠం విన్నారు. మరి ఇన్ని విన్న తర్వాత లేదు లేదు మేము ఇలాగే ఉంటాం, ఈరోజు విన్నాం దులుపుకుని వెళ్ళిపోతాం ఇక్కడే, ఏది వాక్యాన్ని ఈ చెవితో వింటాం, ఈ చెవితో తెలిసిపోతాం, ఆ తర్వాత మీ దారి మీది, మా దారి మాది, మళ్ళీ సభల్లో కలుసుకుందాం అనుకుంటావా? అలా అనుకున్న వాళ్ళే నెక్స్ట్ సభలకు కనబడకుండా పోతుంటారు. నిజమది, మొన్న సంవత్సరం సభల్లో ఉన్నవాళ్ళు ఈ సంవత్సరం సభల్లో ఉన్నారా, ఉన్నారా? కరోనా పుణ్యమని చాలామంది కాలగర్భంలో కలిసిపోయారు. నాకు అదే, నేను ఎన్నో చోట్ల తిరుగుతూ ఉంటాను కదా, ఈ ఊరు ఒకటే కాదు నాకు. మీకు ఈ 3 రోజులు మీటింగు, నాకు 30 రోజులు మీటింగ్లే, వెళుతూ ఉంటాను కదా. అలా వెళుతున్నప్పుడు బ్రదర్ మొన్న ఆయన ఉండాలి కదా, ఏమైపోయాడంటే వెళ్ళిపోయాడండి అంటారు. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు పలానా ఆయన ఉన్నాడు కదా, అదే ఇక్కడ మాట్లాడాడు కదా, ఆయన ఏడి అంటే ఆయన ఆల్రెడీ పెట్టే బేడ సర్దేశాడండి, ఇంకా మన మంచి భాషలో బకెట్ తన్నేసాడంట. బకెట్ తనడం అంటే ఏంటి నాకు అర్థం కాదు, ఎవడు పుట్టించాడో మరి ఆ పదాన్ని. బకెట్ తన్నేసాడండి, నువ్వు బకెట్లు తంతావో బిందెలు తంతావో ఏదోటి అనుకో, కానీ దేవుళ్ళో ఉండి చచ్చిపో, దేవుని కొరకు బ్రతికి చచ్చిపో. చచ్చిపోయే ముందైనా చచ్చిపోయే లోపైనా కనీసం ఇప్పటి నుంచైనా యథార్థంగా బ్రతకడానికి ఇష్టపడు. ప్రభు కొరకు నీ జీవితాన్ని సజీవయాగంగా సమర్పించుకో, దేవుని ఇష్టాన్ని నెరవేర్చు, 10 ఆత్మలను సంపాదించడానికి ప్రయాసపడు. ఆస్తుల సంపాదన కాదు, ఆత్మల సంపాదన చూడు. ఆస్తులు కరిగిపోతాయి, ఆత్మలను సంపాదించావనుకో నిత్య జీవితంలో నీకు చోటు
ఇంకా స్థిరం, ఇంకా బలంగా. దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. దేవుని పని కొరకు శ్రమపడు, దేవుని పని కొరకు కష్టపడు, దేవుని పని కొరకు ఆలోచించు, దేవుని నామ మహిమార్థమై ఒక బలమైన సాధనంగా జీవించు. అప్పుడు దేవుడు నీ అందు ఇష్టం కలిగి నిన్ను గొప్ప స్థితిలోనికి నడిపిస్తాడు. అలా చనిపోవాలి మనం చనిపోయే సమయానికి. ఎందుకంటే మనల్ని ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు ఆయనే గనుక, అలా మనల్ని ఎత్తుకుంటున్నాడు గనుక ఆయన కోసం ఆయన్ని హత్తుకోవాలి మనం. ఆయన ఎత్తుకుంటున్నాడు, మనం ఆయన ఏం చేయాలి? హత్తుకోవాలి. అలా ఆయన కొరకు బ్రతికి లోకాన్ని విడిచిపెట్టి మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. అలాంటి ధన్యులైన పిల్లలుగా మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆ మాటలను ముగిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనందరి ద్వారా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు విలువైన మీ జ్ఞానవాక్కులు మీ ఆత్మశక్తితో మీ ఆత్మ సహాయంతో ప్రభువ పలికింపజేసినందుకు స్తోత్రం తండ్రి. ప్రభువ, మా నోటికి నోరుగా ఉండి మమ్మల్ని బలపరిచి మీ శక్తిని అనుగ్రహించి మీ బలాన్ని అనుగ్రహించి మీ పిల్లలకు అవసరమైన జ్ఞానవాక్కులు మీరు వినిపింపజేసుకున్నారు తండ్రి. వారు విని విడిచిపెట్టే గుంపులోగాక, విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. సభల కొరకు కష్టపడిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహించండి. ప్రభువ, సంఘాలన్నింటినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి సేవకుని జ్ఞాపకం చేసుకోండి. బలమైన సాధనాలుగా మీ సేవలో వాడుకోండి తండ్రి. ప్రభువ, నమ్మకస్తులుగా యథార్థవంతులుగా మీ సేవలో అందరూ కొనసాగడానికి సహాయం చేయండి. ప్రభువ, మీ చిత్తమైతే మళ్ళీ మేమందరం ఏకమై మిమ్మల్ని మిమ్మల్ని గురించినటువంటి సత్యమును తెలుసుకున్న పర్యంతం మీ కాపుదల మాకు అనుగ్రహించమని, జ్ఞానము వివేకము మెండుగా మా అందరికీ దయచేయమని, ప్రతి కుటుంబాన్ని దీవించమని ఆశీర్వదించమని, అలాగే మాకు చక్కటి ఆతిథ్యమిచ్చి ప్రభు మమ్మల్ని బలపరిచి నడిపించినటువంటి సహోదరి సహోదరులను కూడా జ్ఞాపకం చేసుకోమని, ప్రభా మీ యొక్క నామ మహిమార్థమై ప్రభా ప్రతి బిడ్డను బలపరచమని, స్థిరపరచమని, పాటలు పాడిన వారిని, కొయ్యర్ వారిని, సహకరించిన వారిని, భోజనాలు సిద్ధపరిచిన వారిని, సేవ నిమిత్తం పనిచేసిన వారిని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని, ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ వేదికను అలంకరించిన ప్రతి దైవజనుణ్ణి మీ పవిత్ర హస్తాల క్రింద భద్రపరచమని వేడుకుంటూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.